పాలకుర్తి బీఆర్ఎస్ అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్రావు స్పష్టం చేశారు. జనగామ జిల్లా దేవురపల్లి మండలంలోని పలు ప్రాంతాల్లో ఎర్రబెల్లి ప్రచారం నిర్వహించారు. అయితే అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే కాంగ్రెస్ బీజేపీలు కనిపిస్తాయని, రైతు బంధు రైతు బీమా పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్, కంటి వెలుగు ఇలా ఎన్నో పథకాలు మేనిఫెస్టోలో లేని పథకాలు అమలు చేశామన్నారు. ఇక తెలంగాణలో మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఆయన స్పష్టం చేశారు. బీఆర్ఎస్ హ్యాట్రిక్ సాధించడంతో పాటు మూడోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ అవుతారని ఎర్రబెల్లి దీపా వ్యక్తం చేశారు. రాఘవ్ చెప్తాడు, ఇంకోరు చెప్తారు, కానీ ఇది మన భవిష్యత్తు. సర్పంచ్దో ఎంపీటీసీ ఓటో పెద్దగా మీ ఊరు సమస్యలు, కానీ ఇది మన జీవిత సమస్య. ఒక్క తప్పు చేస్తే మళ్ళా పది పదిహేను ఏళ్ళు ఎన్నుకోబోతాం. అరవై ఏళ్ళు తెలిసి ఒక కాంగ్రెస్ పార్టీని ఎన్నుకున్నాం. అరవై ఏళ్ళల్లా ఈ నిర్మల గ్రామానికి ఒక తట్టడి మట్టిన పోసిందా? ఒక్కసారి మాట్లాడుదా, ఒక తట్టడి మట్టిన పోసిందా? నేను నిర్మల గ్రామానికి వచ్చినప్పుడు బాధపడ్డా, తాగేదందుకు నీళ్లు, ఊళ్ళకి ఇక్కడైతే మోకాళ్ళ పండి పొందరు, ఆ రోడ్డు కూడా చక్కగా లేదు. ఇవన్నీ వాస్తవాలా కాదా ఒక్కసారి విచారించుకోండి. ఇక్కడి నుంచి రోడ్డు పోదామన్నా కూడా చక్కగా లేదు. ఇవన్నీ చేశాను, మళ్ళీ ఉన్నది నిర్మల్ గ్రామాలు. పోయినసారి మా చెల్లెలకు నీతి వస్తుందా అన్నారు, అన్నారా లేదా? ఆ నీళ్ళ కోసం ఇంత తిప్పల పడ్డారో మీకు తెలుసుకోవాలి. నీళ్లు రావు అసలు, ఎందుకంటే తెలుగుదేశంలా అప్పుడు స్టార్ట్ చేసిండు. తెలుగుదేశంలో స్టార్ట్ చేసినాక కాంగ్రెస్ వాళ్ళు పండబెట్టింది అది. ఆ పండబెట్టింది డబ్బులు లేవు కాంగ్రెస్ పెరియల్లో, చెట్లు మంచినాయి కాంగ్రెస్లో కూడా. ఆ ప్లానింగే కరెక్ట్ లేదు. మళ్ళీ కేసీఆర్ గారు వచ్చినాక ప్లానింగ్ అంతా మార్చి ఏటు నగరంలో లిఫ్ట్లు ఎక్కువ పెట్టి, మోటార్లు ఎక్కువ పెట్టి, ఆ ప్లానింగ్ అంతా తీసి మళ్ళీ కొత్త టెండర్ పిలిపించి ఇలా నిర్మల గ్రామానికి నీళ్లు తీసుకొచ్చిన దయన్నను మర్చిపోతారా? ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోండి.